ఫ్రెండ్స్ డెమోవిడైతే చూశారు కదా మీరు సాంగ్ తోటి వినాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చూడవచ్చు టెలిగ్రామ్లో కూడా చూడండి ఫుల్ స్క్రీన్లో కూడా చే పెట్టాను ఫోర్ ఇస్టు ఫైవ్లో కూడా పెట్టాను నచ్చిన రేస్ అయితే చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డీటెయిల్గా చెప్తాను ఫుల్ టు అనుకోండి అనుకోండి ఇదైతే ఈ వీడియో అయితే మనకు మినిమం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు మీరు మీకు నెక్స్ట్ వీడియోకు కూడా వేరే వీడియో కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది చాలా డీటెయిల్గా చెప్పాను మీరు చూస్తారని ఉద్దేశంతో చేశాను ఎందుకంటే చాలా కామెంట్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఫుల్ టటూర్లో చేయమని ఓకే నేను బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోండ్ చేస్తాను వేరే మనకు ఏ ప్రాసెస్ అయినా బ్యాక్గ్రౌండ్ కానీ పీఎన్జీ కానీ ఏదైనా కానీ నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్గా అనుకోండి ఈ వీడియోలో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కీ యానిమేషన్ చెప్తాను డెత్ గురించి చెప్తాను త్రీ డీ గురించి చెప్తాను టోటల్ చెప్తాను వీడియో కొంచెం పెద్దగా పర్వాలేదు కాబట్టి ఓకే మీరు చూడండి నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి ఓకే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్యాలరీ ఓపెన్ చేసి నేను ఏమేమి డౌనింగ్ చేసుకున్నది డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ నుంచి చెప్తాను ఎలా డౌన్లింగ్ చేసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాలరీ ఓపెన్ చేసి ఓపెన్ డీటెయిల్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్యాలరీ అయితే ఓపెన్ చేసుకున్నాను ఈ వీడియోలో మీరు ఏదైతే చూశారో మెటీరియల్స్ అనేది అవి ఏందనేది ఇక్కడైతే చెప్తాను మీకు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఎక్కడి నుంచి డౌన్లోండ్ చేసి చేసాను అనేది మీకు చెప్తాను ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఆ ఇమేజ్ అనేది నేనైతే గూగుల్ నుంచి లౌన్ చేసుకుంటాను ఓకే క్రోమ్ నుంచి ఓకే క్రోమ్ నుంచి ఎట్లా అంటే నేను ఫారెస్ట్ అని మీరు మీకు అంటే మీరు ఏ వీడియో అయితే చేయాలని అనుకున్నారో ఆ వీడియో నేమ్ అనేది సర్చ్ చేయండి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు కావాలని మీకు ఉంటుంది కదా మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి అలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే గూగుల్ నుంచి లౌన్ చేసుకోండి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా డౌన్లోండ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను నేను టూ వీడియోస్ చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ అనేది ఇస్తాను మీకు హౌ టు డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఆ వీడియోస్ చూడండి సరేనా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని సర్చ్ చేయండి అంటే మీకు వేరే వీడియోకి చేస్తున్నారు కాబట్టి వేరే బ్యాక్గ్రౌండ్ యూస్ అవుతుంది ఇప్పుడు నేను ఫార్మ్ మనకు ఫారెస్ట్ అంటే మనకు పుష్ప మూవీ ఫారెస్ట్ లాగానే ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఓకే మళ్ళీ ఏం చేద్దామంటే ఇంకోటి ఒకటి చెప్తాను ఇంకోటి ఇక్కడ మనకు అల్లు అర్జున్ పిఎన్జి ఇదైతే కూర్చున్న పిఎన్జి అయితే ఉంది నిలబడ్డ పిఎన్జి ఉన్నా ఏం పర్వాలేదు మీ వేరే యూస్ చేసిన ఎలాంటి పిఎన్జి ఉన్నా పర్వాలేదు కానీ మనకు కంపల్సరీ కావాలి పిఎన్జి ఓకే ఈ పిఎన్జి అయితే నేను మనకు ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఓకే ఆ వీడియో ఇంకోటి ఒక టేబుల్ ఓకే ఈ టేబుల్ అయితే నేను పింట్రెస్ట్ అనే యాప్ నుంచి డౌన్లోడింగ్ చేసుకున్నాను ఫోటో డౌన్లింగ్ చేసుకున్నాను ఇదైతే టేబుల్గా అయితే మార్చాను నేను ఎందుకంటే మీకు టేబుల్ కావాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ పిఎన్జి కావాలి మాకు మళ్ళీ చేసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుందని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి మనకు మనకు టేబుల్ పిఎంజీస్ అని సర్చ్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని టేబుల్ పీఎన్జి అయితే ఉన్నాయి మీకు నచ్చిన పీఎంజిస్ అయితే డౌనింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే మీరు పైనుంచి డౌనింగ్ చేసుకోకండి వెబ్సైట్లోకి వెళ్ళి రౌనింగ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఏదైతే వీడియో ఇచ్చానో ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకే ఇంకోటి ఓకే ఇంకోటి చెప్తాను ఈ పీఎన్జీ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అయిపోయింది ఇంకోటి ఓకే ఇదైతే మనకు మనకు చెట్టు ఉంటుంది కదా చెట్టుది మనకు ఏమంటారబ్బా అది హుడ్ పిఎంజీ ఇది మనకు హుడ్ అంటే చెట్టు మన ట్రీ హుడ్ పిఎంజి అంటే మనకు ఎండిపోయిన చెట్టు మనకు కోస్తారు కదా అది అయితే మనకు ఈ హుడ్ పిఎంజీని సెర్చ్ చేస్తే అంటే మీరు ట్రీ హుడ్ పిఎంజీ అని సెర్చ్ చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది ఇలాంటి పిఎంజీస్ అనేది అది కూడా మీరు గూగుల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి మీకు అంత ఐడియా లేకపోతే చెప్పాను కదా ఆ వీడియో ఇచ్చాను చూడండి పిఎన్జి ఎలా డౌన్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోండ్ చేసుకోవాలి టెంపరీ ఎలా డౌన్ చేసుకోవాలి చేసుకోవాలనేది ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఓకే ఇంకోటి ఇక్కడ నేనైతే లారీ పిఎన్జి ఓకే ఈ లారీ పిఎంజి అయితే నేనైతే అయితే డౌనింగ్ అయితే చేసుకున్నాను లారీ పీఎంజీ కూడా సేమ్ ప్రాసెస్ గూగుల్ నుంచే డౌనింగ్ చేసుకున్నాను ఇలా అంటే మనకు ట్రక్ అని చేయండి మీరు ట్రక్ పిఎంజి అని సెర్చ్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే ఎన్ని డిజైన్ కావాలంటే అన్ని పిఎన్జీస్ అయితే వస్తుంది అది కూడా మీరైతే గూగుల్ నుంచే డౌనింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఈ డౌట్ కూడా క్లియర్ అయితే అయిపోయింది ఓకే ఇక్కడ నేను మళ్ళీ అయితే అల్లు అర్జున్ సార్ ఫోటో పీఎంజీ అయితే ఈ పీఎంజీ అయితే ఉంది అంటే మీరు వీడియోలో చూశారు కదా మనకు నాలుగు రకాల పిఎన్జీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు రకాల్లో ఇది ఒకటి ఓకే ఇది కూడా పిఎంజే ఓకే ఇక్కడ నుంచి మనకు ఇంకో లారీ పీఎంజీ ఇదైతే లారీ పీఎంజీ ఇదేందంటే మనకు రొటేట్ చేశాను నేను రొటేట్ ఎలా చేశాను అనేది మీరు క్రోమ్ మనకు మీరు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు రొటేట్ కానీ రొటేట్ అనేది అంత అలా రాదు కాబట్టి నేను పిక్సెల్ ల్యాబ్లో రొటేట్ చేసి ఇలాగైతే పిఎన్జి ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను ఓకే ఇంకోటి ఓకే మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఫోటోనే ఉంది ఇది నార్మల్ ఫోటో ఈ ఫోటోని కూడా పిఎన్జి చేసుకున్నాను ఓకే మీరు కూడా చేసుకోవచ్చు నేను కావాలంటే కామెంట్ చేయండి ఈ ఫొటోస్ కూడా ఇస్తాను ఓకే మళ్ళీ కొంచెం స్కోల్ చేస్తే ఇది కూడా పిఎన్జి మినిమం నాలుగు ఫొటోస్ అయితే యూజ్ చేసినా ఓకే ఇంకోటి మనకు ఈ బోర్డు పిఎన్జి ఇది కూడా మనకు హౌడ్ బోర్డు పిఎంజి మీరు ఇలా సర్చ్ చేయాలి ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు హుడ్ బోర్డ్ పిఎంజ్ బోర్డు హుడ్ పీఎంజ్ అని సెర్చ్ చేయాలి అయితే మీకు ఎలాంటి కావాలంటే అలాంటి పిఎంజీస్ అయితే వస్తుంది మీకు ఎన్ని కావాలంటే అన్నీ వస్తుంది ఓకే ఈ డౌట్ కూడా క్లియర్ అయి అయిపోయింది సేమ్ ఇది కూడా సేమ్ అయితే ఉంటుంది హుడ్ పిఎంజ్ అని సెర్చ్ చేస్తే ఇది కూడా వస్తుంది మళ్ళీ కొంచెం స్కోల్ చేస్తే ఇదైతే మనకు కాలకయ ఫోటో ఓకే ఈ కాలకయ ఫోటో ఎలా చేశాను అనేది చెప్తాను మీకు అంటే మనకు లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది కదా గాయం కాని చేశానంటే కాళంక దేవుణ్ణి అవుతాను అని ఒక డైలాగ్ ఉంది కదా దాన్ని బట్టి ఈ ఫోటో అయితే యూజ్ చేశాను ఆ వీడియో లిరికల్ వీడియోలో కూడా సేమ్ ఇలాంటి దేవుడే ఉంటుంది ఈ దేవుడు పిఎన్జి ఎక్కడి నుంచి చేశారంటే ఈ పిఎన్జి నేను సొంతంగా క్రెడిట్ చేసుకున్నాను ఎలా అంటే మీరు మగధీర మూవీ చూశారో లేదో మగధీర మూవీ నుంచి నేనైతే తీసుకున్నాను మగధీర మూవీది నేను మగధీర మూవీ ఫొటోస్ అనేది సర్చ్ చేస్తే మనకు కొన్ని ఫొటోస్ వస్తుంది కొంచెం వెతికాను నేను చాలా వెతికాను ఓపికతోటి చేసుకుంటే ఏదైనా అవుతుందని నేను ఒక చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెతికాను వెతికిన తర్వాత ఇదైతే నాకు దొరికింది దొరికిన తర్వాత నేనేం చేశానంటే ఈ ఫోటోను చేసుకున్నాను డౌన్ అయితే చేసిన తర్వాత నేను ఫోటో నేను పీఎంజి ఫార్మాట్లో చేసుకున్నాను పిఎన్జి ఫార్మాట్లో ఎలా చేసుకోవాలనేది అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి ఓకే మీకు ఐడియా అయిపోయిందని అనుకుంటాను ఓకే ఇన్ని పిఎంజి అయితే యూజ్ చేశాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవైతే పీఎంజీ అయితే యూజ్ చేశాను నేను ఎక్కడ నుంచి డౌన్లోండ్ చేసుకున్నా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అనేది మీకు అయితే తెలిసిందని అనుకుంటున్నాను ఓకే మీరు మీకు అలాంటి డౌట్ లేకుండా మీరు కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఏదైతే టూ వీడియోస్ ఇచ్చానో ఆ వీడియోస్ చూడండి మీకు ఏది కావాలంటే ఆ పేజ్ చేస్తే రౌనింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా ఓకేనా ఇప్పుడు మీకు నేనేం చేస్తానంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా ఓకే ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను అలర్ట్ మోషన్ యాప్లో నేను చెప్తాను చెప్పాను కదా కైన్ మాస్టర్ వాళ్ళకు నేను ప్రీసేడ్ పెడతాను అంటే దీనిలాగా రాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని చేంజెస్ అయితే వస్తుంది డెఫినెట్లీ ఇస్తాను ఓకేనా మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ప్రాజెక్ట్ ఓకే క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే క్రియేట్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో చేసుకోవచ్చు మీరు మీ మీ ఐడియా బట్టి ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నేను ఫోర్ టు ఫైవ్ రేషో చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ రేషోతో నేను తర్వాత ఫుల్ స్క్రీన్ రేషో కూడా చేసుకోవచ్చు ఓకే ఫుల్ స్క్రీన్ ఎలా రేసుకోవచ్చు చేసుకోవాలంటే ఆ వీడియో సేవ్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్లో చేసుకుని వచ్చేస్తుంది ఓకే అందుకోసం ఫోర్ టు ఫైవ్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను మీరు సిక్స్టీన్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఫుల్ స్క్రీన్ రేషియో ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే లేకపోతే వన్ ఇస్టు వన్ రేషయో లేకపోతే ఫోర్ టు ఫైవ్ రేషియో ఓకే మీకు నచ్చిన రేషియో ఓకే మీకు ఎలా కావాలంటే అలా రేషియో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫోర్ టు ఫైవ్ రేషియో అయితే యాడ్ చేసుకుంటాం ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంతైతే పెట్టుకోండి అంతనే పెట్టుకోండి ఓకే ఫేమ్ రేట్ అయితే థర్టీ ఉంటుంది కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ ఓకే క్రియేట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే వస్తుంది ఓకే మీకు అందరికీ తెలుసు ఓకే ఇంకోటి మెయిన్ విషయం చెప్పాలి మనకు ఈ ఇలాంటి త్రీ డీ వీడియోస్ చేయాలంటే అలర్ట్ మోషన్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఉండాలి మీ దగ్గర లేకపోతే అది కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి మెయిన్ నాలుగు వీడియోస్ అయితే ఇస్తాను నేను ఏంటంటే మీకు టూ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా ఆ టూ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో ఇంకోటి ఈ అలర్ట్ మోషన్ వీడియో ఈ నాలుగు వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి కొత్త ఎవరైతే వస్తారో వాళ్ళు చూడండి ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇక్కడ నుంచి ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఓకే ఇప్పుడు మనం మేము అంటే కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకుంటా ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకుంటా ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనకు చాలా తక్కువ అయితే ఉంది కాబట్టి త్రీ డోర్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కం ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫోటో అయితే మనకైతే సెట్ అయింది ఓకే సెట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని మనమైతే మీరు వీడియో ఎంత చేయాలని అనుకుంటున్నారో అంతవైతే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ మీడియా కాదు ఐడియోలోకి వెళ్ళండి ఓకే ఐడియోలోకి వెళ్ళిన తర్వాత సాంగ్ యాడ్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ మనకు సాంగ్ కాబట్టి సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ యాడ్ చేసుకుంటున్నా ఓకే ఈ సాంగ్ అయితే నేను ఎగ్జాంపుల్గా యాడ్ చేసుకున్నా మళ్ళీ ఆ సాంగ్ అని కాదు ఓకే ఈ సాంగ్ని యాడ్ చేసి కిందికి పెట్టుకుంటున్నాను ఓకే కిందికి స్కో చేస్తున్నా ఈ సాంగ్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకుంటా ఓకే ఎగ్జాంపుల్గా థర్టీ సెకండ్ చాలు ఓకే థర్టీ సెకండ్ రైట్ ఓకే థర్టీ సెకండ్ వరకు అయితే పెట్టుకున్నా మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది దాని తర్వాత సాంగ్ కూడా వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు మనం ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాం కాబట్టి కింద ప్లస్ కానీ మీడియా మీద అక్కడ ఇచ్చేసుకోండి ఇప్పుడు మీరైతే ఎక్కడ మీరైతే ఒక టేబుల్ యాడ్ చేసుకోండి ఓకే ఈ వీడియోకి సంబంధించి నేను చెప్తున్నాను కాబట్టి నేను ఈ వీడియో ఎలా చేశానని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఈ అయితే యాడ్ చేసుకున్నా కాబట్టి ఈ పేంజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండతే జరుపుకుందాం ఓకే జరిపిన తర్వాత ఈ పీంజ్ అయితే మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ పేంజ్ అనేది సేమ్ అయింది మనకు అలాగైతే కాకూడదు త్రీ మనకు త్రీడీ లుకింగ్ రావాలంటే అలాగైతే కాకూడదు మనకు డెత్ అనేది ఉండాలి డెత్ అనేది మనకు ఫోటోకి ఫోటోకి మధ్యలో గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటేనే త్రీ అనేది లుకింగ్ అయితే వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో ఏదైతే ఫోటో ఉందో ఇక్కడ మనకు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి టేబుల్ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అంట ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి ఓకే జెడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు జెడ్ వ్యాల్యూ అనేది మైనస్లో చేసుకోవాలి మీరు ఎందుకు మైనస్లో చేసుకోవాలంటే మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కరెక్ట్గా ఉంది అది మనకు ఎలాంటి డెప్త్ మనం జెడ్లోకి వెళ్ళలేదు ఓకే ఇక్కడ మనకు ఎక్స్ వై జెడ్ అని ఉంది కాబట్టి జెడ్లోకి వెళ్ళి కిందికి పెట్టుకోండి మీ ఫింగర్ తోటి కిందికి జరుపుకోండి ఓకే ఇలాగైతే నేనైతే ఫోర్ హండ్రెడ్ మనకు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ చేసుకుంటున్నాం ఫస్ట్ డెత్ అనేది ఓకే మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫోర్ హండ్రెడ్ సెవెంటీ చేసుకుంటున్నాం ఓకే ఇక్కడ మీరు డెత్ అనేది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎందుకు చేసుకున్నాను అంటే అది కూడా చెప్తాను మీకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ చేసుకుంటేనే మీరు త్రీ డీ కెమెరా యాడ్ చేసేటప్పుడు త్రీ డీ మనకు కెమెరా లుకింగ్ అయితే వస్తుంది అంటే మనకు త్రీ డీ లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి నేను త్రీ హండ్రెడ్ సెవెంటీ చేసుకున్నాను ఓకే త్రీ హండ్రెడ్ అయితే సెవెంటీ చేసుకున్నాం కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్కి వెళ్ళి కొంచెం సైజ్ తక్కువ చేసుకుందాం సైజ్ మాత్రమే తక్కువ చేసుకుందాం పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ ఇక్కడ మనమైతే అయితే క్యాండిడేట్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాండిడేట్ కూడా మనకు అవసరమే కదా క్యాండిడేట్ పీఏం కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి క్యాండిడేట్ అంటే ఒక ఇక్కడ అల్లు ఒరిజిన సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేయగానే మనకు బ్యాక్ సైడ్లో ఉంది కాబట్టి ఈ ఫోటోను కూడా డెత్ అనేది మనమైతే యాడ్ చేసుకోవాలి డెర్త్ అనేది మనకు మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను మీకు ఆ ఫోటో ఎలా చేసుకోవాలని ఇక్కడ మూవ్ అండ్ టాన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఈ జెడ్ వాల్యూ అనేది త్రీ మనకు అంతేనే పెట్టుకోండి పే టేబుల్ ఇది ఎంత పెట్టుకున్నామో దానికంటే ఒక టూ పర్సెంట్ ఎక్కువైనా తక్కువైనా చేసుకోవచ్చు ఓకే ఓకే ఇలాగైతే వచ్చింది ఈ ఫోటోని పైన పెట్టుకుందాం ఓకే పర్ఫెక్ట్ కానీ దీని సైజ్ అయితే మనం తక్కువ చేసుకుందాం టేబుల్ సైజ్ కొంచెం తక్కువ చేసుకుంటున్నా ఓకే ఇలాగైతే తక్కువ చేసుకొని కిందికి పెట్టుకుంటున్నా మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ అర్లు అర్జున్ సార్ ఫోటో కూడా పేజంజ్ అయితే తక్కువ చేసుకుంటున్నా ఓకే పర్ఫెక్ట్ ఓకే పర్ఫెక్ట్ అయితే అయింది కాబట్టి ఈ ఫోటో పిఎంజ్ కూడా అయితే జరుపుకుందాం ఓకేనా పర్ఫెక్ట్ మనకు అల్ అర్జున్ సార్ ఫోటో పిఎంజ్ కూడా వచ్చింది ఇలాగైతే వచ్చింది ఓకే ఇవి రెండైతే డెర్త్ అనేది కనిపించింది మనకు ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను డెర్త్ అనేది జెడ్లోకి వెళ్ళి డెర్త్ అయితే మీద క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ వైలోకి కాకుండా జెడ్ ఉంది కదా జెడ్లోకి వెళ్ళండి మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి ఓకే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఫోటో అనేది వచ్చింది మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియం దాకా చేసుకోండి ఇక్కడ నేను ఒకటి మీకు మొద్దు అని చెప్పాను కదా మనకు అంటే చెట్టుది మనకు ఒక మొద్దు అయితే ఉంటుంది ఓకే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ మొద్దు అయితే సెలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే మనకు లెగ్ని మనకు బ్యాక్ సైడ్లో ఏదైనా కనిపించా మనకైతే అదైతే కవర్ చేసుకుంది దానికోసం మూ అంట ఆశలోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి దీన్ని కూడా మైనస్ చేసుకోండి ఓకే దీని మైనస్ ఎంత చేసుకుంటారంటే అది కూడా మీ ఐడియా బట్టే ఉంటుంది ఇక్కడ మీరు ఎలా యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో అలా అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీని డెత్ అనేది సెవెన్ హండ్రెడ్ అయితే పెట్టుకుంటున్నాను సెవెన్ హండ్రెడ్ అయితే పెట్టుకొని సైజ్ ఒక్క చేసుకుంటున్నాను ఓకే పర్ఫెక్ట్ దీని దీనైతే కిందికి పెట్టుకుందాం జెడ్ వై ఎక్స్ వైలోకి వెళ్ళి కిందికి పెట్టుకుంటున్నాం ఓకే పర్ఫెక్ట్ చూస్తున్నాను కదా పర్ఫెక్ట్ అయితే వచ్చింది అంటే మనకు అర్జున్ సార్ లెగ్ అనేది కవర్ చేస్తుంది ఓకే ఇలాగైతే ఈ ఫోటోని కూడా ఎంటర్ జరుపుతున్నాం మీ నిలబడ్డ ఫోటో ఉన్న యాడ్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇక్కడ మనకు మళ్ళీ యాడ్ అయిపోయింది మళ్ళీ కింద ప్లేస్ కానీ మళ్ళీ మీడియా కానీ మళ్ళీ ఇంకో ఫోటో ఓకే ఇంకో ఫోటో అంటే లారీ ఫోటో చెప్పాం కదా మీకు ఈ లారీ ఫోటోలో ఫస్ట్ లారీ అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లారీ ఏంటంటే మీరు ఏందంటే ఇక్కడ మనకు ఒకటి సెలెక్ట్ చేసుకుంటా చూడండి ఫస్ట్ ఒక లారీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ లారీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓకే మనకు నేను రెండు చెప్పాను మీకు స్టార్టింగ్లో ఒకటి రొటేట్ అయి ఉంటుంది ఇంకోటి సేమ్ ఉంటుంది ఓకే ఇక్కడ మళ్ళీ దీని కూడా మూ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి దీని వాల్యూ అనేది సెవెన్ హండ్రెడ్ అయితే పెట్టుకుంటాం సారీ సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఏదైతే మనం ఈ ఈ కింద మనకు ఒక మొద్దులాగా యాడ్ చేసామో దానికి లోపలనే పెట్టుకుందాం ఎందుకంటే దానికి లోపలనే పెట్టుకుందాం ఇంకో లారీ ఏదైతే ఉంటుందో దాని అయితే మనం బయటకు పెట్టుకోవచ్చు ఓకే ఇలాగైతే లారీ ఉంది కాబట్టి దీని సైజ్ ఎక్కువ పెంచుకుందాం మనం ఓకే వాల్యూ మాత్రం సెవెన్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి సిక్స్ హండ్రెడ్ అయితే పెట్టుకొని సైజ్ ఆప్షన్ ఒకవేళ సైజ్ ఎక్కువ పెంచుకుంటా ఓకే రైట్ ఈ ఫోటోని మనం అయితే ఇక్కడైతే పెట్టుకుందాం ఓకే పర్ఫెక్ట్ ఓకే చూసారు కదా ఇలాగైతే పెట్టుకుంటున్నా లారీ ఇక్కడ మీకు అయితే కనిపిస్తుందా ఇంత అయితే పెట్టుకుంటున్నా నేను దాని గురించి ఇంకా తర్వాత చెప్తాను మళ్ళీ దీన్ని కూడా ఎండొరకైతే జరుపుకుందాం ఓకే మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ మళ్ళీ ఇంకో లారీ ఓకే ఈ లారీని కూడా మూవ్ అంట్ ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి దీని కూడా ఇలాగైతే జూమ్ చేసుకోండి దీన్ని కూడా మీరు వాల్యూ అనేది మీకు ఎక్కువైనా పెట్టుకోవచ్చు తక్కువ అయినా పెట్టుకోవచ్చు దీని అయితే నేనైతే సెవెన్ హండ్రెడ్ అయితే పెట్టుకుంటున్నాను ఓకే అంటే ఈ ముద్దు బయట అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నాను కదా ఈ ముద్దు అయితే పెట్టుకున్నా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ చేసుకున్నా మళ్ళీ ఎక్స్ వైలోకి వెళ్ళి ఈపీ ఇంజిన్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నా దీని సైజ్ ఎక్కువ పెంచుకుందాం అంటే మీ మీరు ఎడిటింగ్ చేసే డబ్బు బట్టి మీరు చేసుకోవాలి అంటే మీరు సైజ్ అనేది చూసి పెట్టుకోవాలి సైజ్ కానీ ఫోటోస్ కానీ చూసి పెట్టుకోవాలి ఓకే ఇక్కడ చూడండి దీని సైజ్ అయితే ఇంత అయితే పెట్టుకున్నాం ఓకే మనకు ఇంకోటి ఫస్ట్ ఒకటి వచ్చింది సెకండ్ కూడా వచ్చింది అవకైతే కొంచెం రొటేట్ అయ్యి వచ్చింది ఓకే ఇక్కడ మనకు రెండు అయితే యాడ్ అయితే అయిపోయింది కొంచెం అల్లు అర్జున్ సార్ ఫోటో ఏదైతే ఉందో దాని సైజ్ తక్కువ చేసుకుందాం కొంచెం తక్కువ ఓకే పర్ఫెక్ట్ ఓకే చాలా బాగా వచ్చింది ఈ ఫోటోని కూడా వరకు అయితే జరుపుకుందాం ఓకే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే దీనికి అయితే ఒక బ్లాక్ కలర్ లాగా ఒక షాడో అయితే యాడ్ చేద్దాం దానికోసం కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకోండి షేప్ తీసుకున్న తర్వాత ఇది ఇది కూడా మనకు కనిపించదు కాబట్టి ఎక్స్ వై జెడ్లోకి వెళ్ళి జెడ్ని ఇలాగైతే పెంచుకోండి ఎంత పెంచుతారంటే ఒక ఎయిట్ హండ్రెడ్ పెట్టుకోండి ఎయిట్ హండ్రెడ్ ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీని అయితే బ్యాక్ వద్దాం కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ మనకు డబల్ కలర్ ఉంటుంది గ్రేడింగ్ కలర్ ఓకే ఇందులోకి వెళ్ళిన తర్వాత డబల్ కలర్ యాడ్ చేసుకోండి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే కొంచెం అయితే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేసుకుందాం మనం జూమ్ చేసుకుంటే మనకు ఐడియా అనేది వస్తుంది ఓకే ఇక్కడ చూడండి మనకు జూమ్ అయితే చేసుకున్నా జూమ్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాని అయితే మీద బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ట్రాన్జా ట్రాన్స్ఫర్ అయితే అయితే పెట్టుకుందాం అంటే పిఎన్జీ ఫార్మాట్ అయితే పెట్టుకున్నాం ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఇలాగైతే కొంచెం ఈ ఏదైతే పైన మీకు లైన్ కనిపిస్తుందో లేదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాగైతే పెట్టుకోండి షాడో ఓకే చూస్తున్నాం కదా షాడో ఓకే ఇలాగైతే పెట్టుకోండి పెట్టిన తర్వాత దీని అయితే సైజ్ అయితే మనం ఏదైతే పెంచుకుందాం మొత్తం ఓకే చూశారు కదా షాడో అయితే మనకు యాడ్ అయితే అయిపోయింది ఓకే చూసిన కదా చాలా అట్రాక్టివ్ అయితే ఉంది మీరు చూసేటప్పుడు చేసేటప్పుడు కొంచెం చూసి చేసుకొని మీకు కూడా ఐడియా అయిపోతుంది ఓకే మళ్ళీ దీన్ని కూడా అయితే జరుపుకుందాం ఓకే రైట్ ఓకే ఇలాగైతే వచ్చింది ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కింద ప్లేస్ కానీ మళ్ళీ మీడియా కానీ ఇక్కడ అయితే మనమైతే బోర్డ్ పీఏంజ్ అయితే యాడ్ చేసుకోవాలి బోర్డు అనేది మనకు టైటిల్ కోసం కానీ ఏదైనా కానీ మీరు వేరేది ఏదైనా యాడ్ చేసుకున్నా టైటిల్ని బట్టి చేసుకోవాలి మీరు మీరు బ్యాక్ సైడ్లో అదే మనకు ఫోటో ఉంది కదా మనకు అంటే మనకు జంగల్ది మనకు ఓకే ఫారెస్ట్ ఆ ఫోటోని కూడా పెట్టుకోవచ్చు ఆ ఫోటో పైన టైటిల్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక పిఎంజీ సెలెక్ట్ చేసుకున్న దీని సైజ్ అయితే ఇలాగైతే ఉంచుకుంటున్నా దీని అయితే వాల్యూ ఏం చేయకండి ఓకే వాల్యూ ఏం చేయకండి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుంటున్నా ఓకే ఈ చెట్టు ఉంది కదా ఈ ఫోటో దగ్గర పెట్టుకుంటున్నా పర్ఫెక్ట్ ఓకే దీన్ని కూడా ఎండర్కైతే జరుపుకుందాం ఓకే మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ మళ్ళీ ఇంకో ఫోటో ఈ ఫోటో సైజు కూడా తక్కువ చేసుకుందాం దీని అయితే దీ దీనికి మీరు ఎలాంటి వాల్యూ అయితే చేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి వాల్యూ అనేది పెట్టలేదు కాబట్టి దీన్ని కూడా ఎక్కడైతే పెట్టుకోండి చూసి పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను మీకు పర్ఫెక్ట్ ఓకే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఓకే దాని తర్వాత కూడా చెప్తాను మళ్ళీ దీన్ని కూడా ఎండర్కే జరుపుకోండి ఓకే ఇలాగైతే మనం మొత్తం అయితే ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే యాడ్ చేసి చూపించాను ఓకే దాని తర్వాత మనం ఏం చేద్దామంటే కింద మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కింద చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బాల్లో మీరు అయితే టైల్స్ అని సర్చ్ చేయండి టైల్స్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్కి చాలా మంచి కవర్ చేస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది దాన్ని యాడ్ చేసుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ తోటి ఓకే కింద మనకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది ఎనేబుల్ చేసుకోండి ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు అబ్జెక్ట్ ఆప్షన్ ఉందా ఇక్కడ చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకోండి కెమెరాని యాడ్ చేసుకోండి కెమెరా ఆన్ చేసిన తర్వాత ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి కెమెరాని ఆన్ చేసుకోండి ఓకే అయితే మనకు ఇక్కడ త్రీ కెమెరా అయితే యాడ్ అయితే అయిపోయింది ఓకే ఇప్పుడు దీనికైతే అయితే మనమైతే కీ యానిమేట్ అయితే పెట్టాలి ఓకే కీ నిమేటన్ పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఆ కెమెరాని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆంట ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఇప్పుడు మనమైతే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే జూమ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్డు దగ్గర తీసుకొద్దాం ఓకే బోర్డు దగ్గర ఎందుకంటే మనకు అక్కడ నుంచి టైటిల్ రావాలి మన యొక్క టైటిల్ సాంగ్ టైటిల్ ఉంటుంది కదా అంటే లిరిక్ కానీ మీరు టైటిల్ ఉండని ఏం ఉండని ఏదైనా ఉండని బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎలాగైతే చేసుకోవచ్చు నేను బ్యాక్ సైడ్లో చూపించాను కాబట్టి బ్యాక్ సైడ్ని మీరు ఫ్రంట్ నుంచి చూపించాలని అనుకుంటే ఫ్రంట్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూపించాలని అనుకుంటే లెఫ్ట్ సైడ్ లేకపోతే రైట్ సైడ్ ఓకే ఫర్ఫ్ట్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకుందాం కీ ఫేమ్ యాడ్ చేసుకోవాలి మీరు ఒకటి చేయాలి ఏంటంటే మీరు కొంచెం సాంగ్ వినాలి సాంగ్ విని లిరికల్ అయితే యానిమేషన్ లిరికల్ అయితే పెట్టుకోవాలి దాంతోపాటు మీరైతే ఇంకోటి ఏం చేయాలి సాంగ్ ఎలా పోతుంది దానికి మనం మూ మనం త్రీడీ లుక్ ఎలా పెట్టాలనేది మీ ఒక మైండ్లో అయితే ఐడియా అయితే రావాలి అయితే ఓకే దాన్ని బట్టి మనం లిరిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి లేకపోతే మనం ఎక్కడ పడితే ఎక్కడ పెడితే బాగుండదు కదా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్ ఇక్కడ బోర్డు యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ లిరిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు దానికోసం నేనైతే లిరిక్ అయితే ఈ అలర్ట్ మోషన్లో అయితే చేయలేదు ఎందుకు చేయలేదంటే అది కూడా చెప్తాను నాకు ఈ అలర్ట్ మోషన్లో నేను నాకు ఇష్టం వచ్చినట్లు చేయనికే ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ అనేది కొంచెం లాక్ ప్రాబ్లమ్ వస్తుంది మళ్ళీ తలకాయ నొప్పి అని నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్నాను పిక్సెల్ ల్యాబ్లో ఎలా క్రియేట్ చేసుకోని చెప్తాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను పిక్సెల్ ల్యాబ్లో లిరికల్ కానీ ఏదైనా కానీ ఎలా క్రియేట్ చేసుకోనని చెప్తాను కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను ఇవ్వడరా అనే టెక్స్ట్ అయితే ఉంది కదా ఇక్కడ చూడండి మనకు ఈ టెక్స్ట్ అయితే ఉంది చూస్తున్నాను కదా ఈ టెక్స్ట్ అయితే నేను అయితే పిక్సెల్ ల్యాబ్లో అయితే చేసుకున్నాను ఓకే ఈ సైజ్ అయితే ఇలాగైతే కొంచెం పెంచుకుంటా ఓకే పర్ఫెక్ట్ ఈ బోర్డ్ మీద వచ్చేలాగా చేసుకుంటాను ఓకే చూశారు కదా మనకు టైటిల్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు సాంగ్ వినాలి ఈ సాంగ్ టైటిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అంతవరకు అయితే మాత్రమే పెట్టుకోవాలి ఓకే మనకు టైటిల్ టెక్స్ట్ అయితే వచ్చింది నేను ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు కింద ప్లస్ కానీ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు లిరికల్ రాసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే పిక్సెల్ ల్యాబ్లో చేశాను ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ది కూడా చెప్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేనైతే ఎలాంటి చెప్పడం లేదు చూస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను లే లేకపోతే నేను చాలా వీడియోస్లో చెప్తా చేశాను ఒకటి ఎన్టీఆర్ సార్ వీడియో చేశాను కదా ఆ వీడియో కూడా చేశాను ఎవరికైతే తెలియకపోతే చెప్పండి నేను వాళ్ళకు ఒక ఇమేజ్ ఇస్తాను టెక్స్టర్ ఇమేజ్ ఈ వీడియోకి ఈ టెక్స్ట్కి యూస్ చేసిన కాబట్టి ఆ ఇమేజ్ అయితే ఇస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను అంటే డిలీట్ చేశాను టెక్స్ట్ని ఓకే ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే వచ్చింది ఇప్పుడు కెమెరాని సెలెక్ట్ చేసుకొని మూవ్ అంట ఆన్సర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి జెడ్లోకి వెళ్ళి కొంచెం లేరు అయితే జరపండి కొంచెం లేరు ఓకే జరిపిన తర్వాత ఓకే కొంచెం అంటే ఒక వన్ సెకండ్ అయినా టూ సెకండ్ అయినా జరిపి మళ్ళీ ఒక కీఫే మీద యాడ్ చేసుకోండి జెడ్లోకి వెళ్ళండి ఇలాగైతే ఇలాగైతే చేసుకోండి ఓకే ఇలాగైతే దూరం చేసుకోవాలి కొంచెం ఈ సైడ్ మీరు కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోవాలి అంటే మనకు మన యొక్క ఎవరైతే యాక్టర్ ఉన్నారో యాక్టర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ చూడండి మనకు ఫోటో ఇక్కడైతే వస్తుంది చూస్తున్నావు కదా ఫోటో ఇలాగైతే వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్ట్రేట్ చేసుకోవాలి ఓకే పర్ఫెక్ట్ ఓకే చూశారు కదా ఇలాగైతే వచ్చింది దీని అయితే మళ్ళీ లోకి వెళ్ళి ఫోటోని పైన జరుపుకోవచ్చు ఇలా ఓకే ఇలా ఓకే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఒక కీ ఫేమ్ ఎక్కడ వచ్చింది దాని తర్వాత స్ట్రేట్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగైతే జూమ్ చేసుకుందాం జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్వైలోకి వెళ్ళి ఇంకో బోర్డు ఉంది కదా ఆ బోర్డు దగ్గర తీసుకొద్దాం ఓకే ఇక్కడ చూండి ఆ బోర్డు దగ్గర ఓకే చూశారు కదా పర్ఫెక్ట్ ఓకే చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ టెక్స్ట్ దాని తర్వాత ఫోటో ఇలా వచ్చింది దాని తర్వాత ఇది ఓకే ఇలాగైతే వచ్చింది కదా మళ్ళీ దీనికి కరువు కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి కరువు గురించి కూడా చెప్తాను ఓకే మళ్ళీ ఇంకో కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో కీ ఫేమ్ ఇక్కడ మీరు లిరికల్ చూసుకోవాలి సాంగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను లిరికల్కి చెప్పడం లేదు చెప్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయినా ఓకే మీరు లిరికల్ యాడ్ చేసుకోండి లిరికల్ ఎక్కడ పెట్టాలని మీకు ఐడియా ఉంటే అక్కడ పెట్టుకోండి ఓకే మీకు టెక్స్ట్ పేంజ్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ అయితే వచ్చింది మళ్ళీ కొంచెం జూమ్ చేసుకుందాం ఓకే ఎక్కువ జూమ్ చేసుకోండి ఇక్కడ మనకు అల్లు అర్జున్ సార్ ఫోటో కనిపించేలాగా చేసుకుందాం ఇలాగైతే ఓకే మళ్ళీ ఏం చేద్దాం అంటే మళ్ళీ కొంచెం లేరైతే జరిపి మళ్ళీ ఇంకో కీఫేమ్ కీఫేమ్లో యాడ్ చేసి ఎక్స్వైలోకి వెళ్ళి ఇప్పుడు మనకు ఈ లారీ మధ్యలో అయితే తీసుకుందాం ఓకే ఇక్కడ చూడండి మనకు ఈ లారీ మధ్యలో ఓకే ఈ లారీ మధ్యలో తీసుకొస్తే మనకు ఈ మధ్యలో అయితే ఒక ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కింద ప్లస్ కానీ మీడియం మీద క్లిక్ చేసుకోండి ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఈ ఫోటో సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి ఓకే ఇలాగైతే పెట్టుకోవచ్చు ఫోటో సైజు ఇలాగైతే పెంచుకోవచ్చు ఓకే ఈ ఫోటోని కొంచెం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి మనకు ఓకే ఇలాగైతే చూస్తున్నాం కదా తెలిసింది కదా మీకు ఓకే మళ్ళీ కొంచెం లేదైతే జరిపితే మళ్ళీ ఇంకో కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే నిమిషం నేను కొంచెం దూరం దూరం పెడుతున్నాను మళ్ళీ ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ ఓకే పర్ఫెక్ట్ మీకైతే ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చెప్తే చాలా వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి ఓకే ఇప్పుడు మీరు ఇలాగైతే వచ్చింది కాబట్టి మనకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మీరు కీ ఫేమ్ మాత్రం కీఫేమ్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత లిరిక్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మీరు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది మనకు మనకు లిరికల్ ఎక్కడ వస్తే అక్కడైతే యాడ్ చేసుకోవాలి ఓకే మీకు లిరికల్ ఒక ప్లాన్ ఉంటుంది కదా ఆ లిరికల్ని చూసి యాడ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే జూమ్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఓకే లిరిక్ ఇలాగైతే వచ్చింది ఫోటో ఇలాగైతే రిమూవ్ అయితే అయింది దాని తర్వాత మళ్ళీ ఇంకో బోర్డు దగ్గర వచ్చింది దాని తర్వాత ఇలా వచ్చి ఫేస్ వచ్చి దాని తర్వాత ఇంకో ఫోటో దగ్గర వెళ్ళింది ఓకే ఓకే ఈ ఫోటో కొంచెం ఇక్కడ నేను చేశాను ఓకే ఈ ఫోటో దగ్గర వచ్చింది ఓకే దాని తర్వాత ఇంకో ఫోటో దగ్గర కూడా పోతుంది మనకు మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఫర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం టైం అయినా పర్వాలేదు ఓకే ఇలాగైతే జరుపుకోవాలి మీకు ఆ టైల్స్ ఎఫెక్ట్ మీకు బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేశాను కదా అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తుంది ఓకే మళ్ళీ ఏం చేద్దామంటే దీనికి మీరు ఫోకస్ బ్లర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ మనకు కెమెరా ఆప్షన్ ఉంది కదా ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనకు బాక్స్లోకి వెళ్ళి ఫో ఫోకస్ బ్లర్ అయితే ఆన్ చేసుకోండి ఫోకస్ బ్లర్ అయితే ఇక్కడ చూసి చేసుకోవాలి కింద మనకు బ్లర్ స్ట్రెంత్ ఉంది కదా దాని అయితే తక్కువ ఇచ్చి చేసుకోండి కొంచెం ఓకే ఒక ఒక వన్ ఫిఫ్టీ కానీ ఇక్కడ ఫోకస్ బ్లర్ని కూడా ఇలాగైతే తక్కువ చేసుకోవాలి మీకు తెలిసిపోతుంది మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు ఫోకస్ బ్లర్ కూడా యాడ్ అయితే అయిపోయింది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రిమూవ్ చేసుకోండి నేను ఆల్రెడీ కెమెరాలో ఇచ్చాను ఫోకస్ బ్లర్ గురించి కూడా ఇంకా చేస్తాను వీడియో మీకు డీటెయిల్గా చాలా ఇంకా వీడియో చాలా చేయాలి కాబట్టి ఓకే ఇలాగైతే వచ్చిందని అనుకుంటాను మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పేశాను ఇలాగైతే షార్ట్లో చెప్పాను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలని అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా చెప్తాను ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయితే అయిపోయింది ఓకే ఇలాగైతే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో అయితే పర్ఫెక్ట్ అదే మాకు అయితే తెలిసిందని అనుకుంటాను ఇంతలోనే నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను మేబీ మీకు నచ్చిందో లేదో పైన సేవ్ ఆప్షన్ మేము క్లిక్ చేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు వీడియో మీకు ఇవి అర్థం కాకపోతే ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ట్రై చేయండి మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్